ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల ఆలయ విఐపి గెస్ట్ హౌస్ ముందు విజయవాడకు చెందిన ఇద్దరు మహిళలు నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. సుమారు గంట సేపు అక్కడే ఉండి ఈవో బయటికి వచ్చి తమతో మాట్లాడాలి అంటూ నేలపై కూర్చున్నారు. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విఐపి గెస్ట్ హౌస్ లోపల ఉన్న ఈవో వచ్చి తమతో మాట్లాడితే కానీ తాము అక్కడి నుంచి వెళ్లమంటూ పట్టుబట్టారు. దీంతో అక్కడికి పోలీసులు ఆలయ సెక్యూరిటీ సిబ్బంది చేరుకున్నారు. అయితే ఆలయ ఈవో సుబ్బారెడ్డి విఐపి గెస్ట్ హౌస్ లోపల నుంచి గంట సేపైనా బయటకు రాలేదు. అయితే ఇక్కడ ఎందుకు నిరసన తెలుపుతున్నారని మహిళలను పోలీసులు ప్రశ్నించారు. అయితే ఆ మహిళలు అది మీకు చెప్పేది కాదని, ఈవో బయటకు వస్తే ఆయనతోనే తేల్చుకుంటామని తెగేసి చెప్పడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. అయితే ఈలోపు ఆ మహిళలకు ఫోన్ రావడంతో అక్కడి నుంచి బయటకు వచ్చి అనివెట్టి మండపం దక్షిణ రాజగోపురం మెట్ల ద్వారా నడుచుకుంటూ గుడి సెంటర్కు వచ్చారు. అయితే ఎందుకు వెళ్ళిపోతున్నారని ఆ మహిళలను మీడియా మిత్రులు ప్రశ్నించగా తాము వచ్చిన సమస్య మీతో చెబితే తమ సమస్య తీరదని, తాము వెనుదిరిగి విజయవాడ వెళ్ళిపోతున్నామని ఈవో సుబ్బారెడ్డే విజయవాడ వచ్చి తమకు సమాధానం చెబుతాడని బదులిచ్చి వెళ్ళిపోయారు. అది ఇంకా ఇప్పటితో అయిపోయేది అయితే కాదు, అవ్వకపోతే ఖచ్చితంగా మీ అందరు తెలుసు నాకు. నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఖచ్చితంగా మీకు. అలా కాదు, వెళ్ళిపోతున్నారండి విజయవాడ? వెళ్ళిపోతున్నాను. మాట్లాడుతున్నారా ఇవగారు? ఇవగారు ఏమైనా మాట్లాడుతున్నారండి? మాట్లాడతాడు, ఎవరి కోసం మాట్లాడరండి. ఆయన వస్తాడు, ఆయన మాట్లాడతాడు.